తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తోన్న ముఖ్యమంత్రి కేసీఆర్ పై కాంగ్రెస్ నేతలు చేస్తోన్న విమర్శలను నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి తిప్పికొట్టారు. రాష్ట్రాభివృద్ధికి కాంగ్రెస్ నేతలు అడ్డుపడుతున్నారని గుత్తా విమర్శించారు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మతి భ్రమించి మాట్లాడుతున్నారని దుయ్యబట్టారాయన. యాదాద్రి థర్మల్ విద్యుత్ ప్లాంట్ వద్దు అనడం కోమటిరెడ్డి అవివేకానికి నిదర్శనమని గుత్తా మండిపడ్డారు. యాదాద్రి పవర్ ప్రాజెక్ట్ అక్కర్లేదని నల్గొండ శాసనసభ్యుడు అవివేకంగా నిన్న శాసనసభలో కానీ బయట కానీ మాట్లాడినటువంటి సోలార్ పెట్టమంటున్నాను. సోలారు సంవత్సరానికి 21% మాత్రమే పిఎల్ఎఫ్ వస్తుంది. థర్మల్ పవర్ 90 నుంచి 100% వస్తుంది పిఎల్ఎఫ్. ఇలాంటి సందర్భాల్లో పిచ్చి పిచ్చిగా మాట్లాడడం, జిల్లాకు అభివృద్ధి 20,000 కోట్ల పైన వచ్చేటువంటి ప్రాజెక్టులు వద్దనడం, భవిష్యత్తు విద్యుత్ అవసరాల గురించి పెట్టేటువంటి ప్రాజెక్టులను వద్దనడం అంటే ఇంత తెలివి తక్కువతనం ఉన్నటువంటి ప్రజాప్రతినిధి మన నల్గొండ శాసనసభ్యుడు కావడం చాలా విచారకరం.